SQL లో డేటా రిట్రైవ్ చేసేటప్పుడు లాజికల్ ఆపరేటర్స్ ని ఎలా యూజ్ చేయొచ్చు లాజికల్ ఆపరేటర్ని యూజ్ చేసి కస్టమ్ డేటాని ఎలా రిట్రైవ్ చేయొచ్చు అనేది వీడియోలో చూద్దాం కమింగ్ అప్ రోహిత్ అండ్ యూర్ వాచింగ్ వాంకీ కోడ్ సో గైస్ ఇక్కడ లాజికల్ ఆపరేటర్స్ ఏమే ఉన్నాయంటే లాజికల్ అండ్ లాజికల్ ఆర్ లాజికల్ నాట్ ఆల్ ఎనీ సో బిట్వీన్ ఎగ్జిస్ట్ ఇన్ లైక్ సో ఇవన్నీ మనకి లాజికల్ ఆపరేటర్స్ అయితే ఉన్నాయి ఇవి మనం క్వైరీస్లో అయితే మధ్యలో యూస్ చేయొచ్చు ఇక్కడ చూడండి రెండు కండిషన్స్ మధ్య అండ్ అని యూజ్ చేసాం ఇక్కడ చూడండి నాట్ అని యూస్ చేసాం ఆర్ యూస్ చేసాం సో ఇవన్నీ యూస్ చేయొచ్చు మనం క్వైరీస్లో అయితే అండ్ ఇక్కడ నేను కొన్ని కేటగిరీస్ లాగా ఇచ్చున్నాను వెబ్సైట్ ఫిల్టర్స్లో చేసుకునేది ఇంక్లూజివ్ సెర్చ్ అని లో వాల్యూ తక్కువ ఉండాలి హై వాల్యూ కన్నా అని సో ఇలా ఇచ్చున్నాను ఇవన్నీ ఒకసారి మీరు చెక్ చేయండి నేను డైరెక్ట్గా వర్క్ బెంచ్లో చూపించేస్తాను ఇవన్నీ ఓకే లాజికల్ ఆపరేటర్స్ ఇక్కడ చూడండి ఫస్ట్ నేను లాజికల్ అండ చూపిస్తున్నాను ఈ అండ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే ఏదైనా మల్టిపుల్ కండిషన్స్ పెట్టేటప్పుడు ఇక్కడ చూడండి నేను వేర్ క్లాస్లో టూ కండిషన్స్ పెట్టాను ఇదొక కండిషను ఇది ఒక కండిషను అంటే ర్యాంక్ స్కోర్ అనేది ఎప్పుడు టూ సెవెన్ కన్నా ఎక్కువ ఉండాలి అంటే ఇప్పుడు నేను కొన్ని మూవీస్ తీసుకోవాలనుకుంటున్నాను ఓకే సో ఆ మూవీస్ నాకు ఎలాగా ఎలా ఉండాలి ర్యాంక్ స్కోర్ అనేది ఆ మూవీస్కి ఎప్పుడు సెవెన్ కన్నా ఎక్కువ ఉండాలి రేటింగు అండ్ ఇయర్ వచ్చి ఆ మూవీస్ టూ ఫైవ్ కన్నా తర్వాత టూ ఫైవ్ తర్వాత రిలీజ్ అయి ఉండాలి ఈ రెండు కండిషన్స్ ఖచ్చితంగా నాకు సాటిస్ఫై అవ్వాలి అందుకని అండబెట్టిన అండ అనేది ఏంటంటే మనం రెండు కండిషన్స్ సాటిస్ఫై అవ్వాలి అని ఖచ్చితంగా చెప్తున్నాం ఓకే సో ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేద్దాం ఎగ్జిక్యూట్ చేస్తే నాకు ఇక్కడ ఏం రాలేదంటే నాకు ఖచ్చితంగా ఖచ్చితంగా ఈ రెండిట్లో ఏదో ఒక కండిషన్ సాటిస్ఫై చేయట్లా సెవెంత్ అయితే ఖచ్చితంగా ఉన్నాయి ఇయర్ టూ థౌజండ్స్ ఫైవ్లో లేనట్టున్నాయి ఇయర్ టూ థౌజండ్లో పెట్టి చూద్దాం సో దీన్ని ఎగ్జిక్యూట్ చేశా ఇప్పుడు చూడండి అంటే టూ థౌజండ్ ఫైవ్ తర్వాత ఏ మూవీస్ లేవు సెవెన్ కన్నా ఎక్కువ రేటింగ్ వచ్చినవి ఈ డేటా సెట్లో నార్మల్గా ఉండిచ్చు బట్ ఈ డేటా సెట్లు అయితే లేవు సో టూ థౌజండ్ తర్వాత అయితే ఉన్నాయి ఓకే సో ఆ మూవీస్ అన్నీ ఇక్కడ వచ్చాయి సో ఇప్పుడు ఈ రెండు కండిషన్స్ అనేవి సాటిస్ఫై అవుతున్నాయి ఓకే సో ఏదన్నా కండిషన్ కానీ ఫెయిల్ అయితే మీకు వస్తుంది అంతే సో ఇక్కడ నాకు ఇయర్ అనేది ఇందాక టూ ఫైవ్టీన్ నాకు సాటిస్ఫై అవ్వలేదు కాబట్టి వచ్చింది ఓకే ఇప్పుడు చూడండి నాట్ నాట్ ఏంటంటే వేర్ నాట్ ఇయర్ అని పెడతాం ఇయర్ నాట్ అని కాకుండా నాట్ ఇయర్ అని పెడతాం ఇక్కడ ఏంటంటే నాట్ ఇయర్ అని పెడితే ఇక్కడ చూడండి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు టూ థౌజండ్ ఫైవ్ అంటే టూ థౌజండ్ ఫైవ్ ఆర్ తక్కువ రిలీజ్ అయిన మూవీస్ నాకు వద్దు అని చెప్తున్నాం నాట్ పెట్టాం కాబట్టి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు టూ థౌజండ్ ఫైవ్ ఇయర్ మూవీస్ అయితే నాకు వద్దు టూ థౌజండ్ ఫైవ్ తర్వాత రిలీజ్ అయిన మూవీసే కావాలి అని చెప్తున్నాం ఫస్ట్ ట్వంటీ అడుగుతున్నాం ఓకే టూ థౌజండ్ ఫైవ్ తర్వాత రిలీజ్ అయిన ఫస్ట్ ట్వంటీ మూవీస్ అడుగుతున్నాం డేటా సెట్లో ఓకే చూడండి టూ థౌజండ్ సిక్స్ తర్వాత నుంచి వచ్చాయి ట్వంటీ మూవీస్ వచ్చాయి ఇక్కడ లిమిట్ తీసేస్తే మనకి మిగతా ఎన్ని అయితే ఉన్నాయో అన్ని మూవీస్ వచ్చేస్తాయి అండ్ ఇక్కడ నేను ప్రతిసారి స్టార్ పెడుతున్నాను ఎందుకంటే అన్ని కాలమ్స్ చూపించడానికి మీరు మాత్రం గుర్తుపెట్టుకోండి ఇక్కడ కాలమ్స్ కూడా తీసుకోవచ్చు మీకు ఇష్టమైన కాలమ్స్ ఓకే అండ్ ఇక్కడ చూడండి ఆర్ పెట్టాను ఆర్ పెట్టినప్పుడు ఏమవుద్దంటే లాజికల్ ఆర్ ఈ రెండు కండిషన్స్లో ఏ ఒక్క కండిషన్ సాటిస్ఫై అయినా చాలు ఇంకో కండిషన్ పట్టించుకోదు ఓకే సో ఇప్పుడు ర్యాంక్ గ్రేటర్ దాన్ ఇప్పుడు టూ థౌసండ్ ఫైవ్ కంటే నాకు మూవీస్ లేవు కదా నార్మల్గా అండబెడితే కానీ ఇప్పుడు నేను ఆర్ పెట్టాను కాబట్టి ఈ కండిషన్ ఎలాగో సాటిస్ఫై అవ్వదు బట్ ర్యాంక్ స్కోర్ గ్రేటర్ దాన్ జీరో అనే కండిషన్ మాత్రం సాటిస్ఫై అయింది మిగతా ఇయర్ చూడండి ఇక్కడ ఇయర్ అన్ని నైన్టీన్ నైన్టీస్ ఇవన్నీ ఉన్నాయి అంటే ఏదో ఒకటి సాటిస్ఫై అయితే చాలు ఓకే అది ఆర్ అండ్ ఇప్పుడు చూద్దాం బిట్వీన్ చూద్దాం సో బిట్వీన్ ఏంటంటే ఏదైనా ఒక రేంజ్ ఆఫ్ వాల్యూస్ మధ్య మనం డేటాను తీసుకోవాలన్నప్పుడు ఈ బిట్వీన్ యూజ్ చేసుకోవచ్చు మనం ఇక్కడ చూడండి బిట్వీన్ టూ అండ్ టూ థౌజండ్ ఫైవ్ అని పెట్టాను సో దీన్నే మీరు ఎలా రాయొచ్చు బిట్వీన్ యూజ్ చేయకుండా ఇయర్ గ్రేటర్ దాన్ టూ అండ్ ఇయర్ లెస్ దాన్ టూ థౌసండ్ ఫైవ్ ఇలా అయినా పెట్టుకోవచ్చు లేకపోతే బిట్వీన్ అన్నా యూజ్ చేసుకొని ఇలాగైనా చేయొచ్చు ఓకే టూ థౌజండ్కి టూ థౌజండ్ ఫైవ్కి మధ్యలో ఉండే మూవీస్ కావాలి అని అడిగాను ఓకే ఇదిగో అవన్నీ వచ్చేసాయి ఓకే సో ఇక్కడ చూడండి ఇక్కడ ఏదైతే స్టార్టింగ్ వాల్యూ ఉందో ఇది స్టార్టింగ్ వాల్యూ ఇది ఎండింగ్ వాల్యూ అనుకుంటే స్టార్టింగ్ వాల్యూ ఎప్పుడు ఎండింగ్ వాల్యూ కన్నా తక్కువ ఉండాలి ఇక్కడ చూడండి నేను టూ థౌజండ్ ఫైవ్ ఇక్కడ ఇచ్చాను టూ థౌజండ్ అని ఇక్కడ ఇచ్చాను సో ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే నాకు ఏం రాదు అంటే టూ థౌజండ్ ఫైవ్ ఇటు సైడ్ ఉండాలి టూ థౌజండ్ ఇటు ఉండాలి అంటే తక్కువ వాల్యూ వచ్చి ఇటు సైడ్ లెఫ్ట్లో ఉండాలి ఎక్కువ వాల్యూ వచ్చి ఇటు సైడ్ లెఫ్ట్లో రైట్లో ఉండాలి ఓకే నెక్స్ట్ వచ్చి కొన్ని డైరెక్టర్స్ని తీద్దాం బయటికి ఈ డైరెక్టర్స్ ఏంటంటే ఇన్ ఇన్ ఆపరేటర్ దీన్ని మెంబర్షిప్ ఆపరేటర్ అంటాం సో ఇక్కడ నేను చెప్పండి సెలెక్ట్ స్టార్ అన్ని కాలమ్స్ని సెలెక్ట్ చేయండి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఏ డే ఏ టేబుల్లో నుంచి డైరెక్టర్ జాన్రాస్ అనే టేబుల్లో నుంచి సెలెక్ట్ చేయాలి సో కండిషన్ ఏంది ఎలాంటి రోస్ తీసుకోవాలి వేర్ జాన్రా అనేది ఏ రోజుకి అయితే జాన్రా యాక్షన్ కానీ థ్రిల్లర్ కానీ ఉంటుందో ఆ పర్టికులర్ రోస్ మాత్రమే నాకు కావాలి అని చెప్తున్నాను పాప రేట్ జాన్రాని ఈ ఈ వీటిలోనే చూస్తున్నాం అందుకని నిన్ను పెట్టాం ఓకే ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేద్దాం ఇక్కడ చూడండి ఓన్లీ ఆ డైరెక్టర్ ఐడీస్ ఒక్కటే వచ్చాయి యాక్షన్ థ్రిల్లర్ తప్ప ఇంకేం ఉండవు ఇన్ కేస్ మీకు యాక్షన్ థ్రిల్లర్ తప్ప మిగతా అవన్నీ కావాలనుకోండి నాట్ ఇన్ అని పెట్టుకోవచ్చు ఇన్ పెట్టేస్తే ఇక్కడ చూడండి యాక్షన్ థ్రిల్లర్ తప్ప మిగతా అన్నీ వస్తాయి సో ఇలాగా మీరు చేంజెస్ చేసుకోవచ్చు ఇక్కడ చూడండి వైల్డ్ కార్డ్ క్యారెక్టర్స్ యూస్ చేయొచ్చు వైల్డ్ కార్డ్ క్యారెక్టర్స్ అంటే మనం ఏదన్నా ఒక పర్టికులర్ ప్యాటర్న్ కోసం కూడా సర్చ్ చేయొచ్చు మీరు రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ అని విని ఉంటారు నార్మల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో ఆ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్లో ఏం చేస్తాం మనం ఏదో ఒక పర్టికులర్ ప్యాటర్న్ కోసం సర్చ్ చేస్తాం ఆ ప్యాటర్న్ కానీ ఆ సర్చ్లో కానీ కనిపిస్తే ఆ పర్టికులర్ రోన్ కానీ ఆ పర్టికులర్ వాల్యూని కానీ తీసుకుంటాం ఇక్కడ చూడండి నేను ఏం చేస్తున్నాను అంటే లైక్ అనేది యూజ్ చేస్తాం ఈ వైల్డ్ కార్డ్ క్యారెక్టర్ అంటే ప్యాటర్న్ రికగ్నైజ్ చేయడానికి సెలెక్ట్ స్టార్ అన్ని కాలమ్స్ని సెలెక్ట్ చేయండి ఫ్రమ్ ఈ మూవీస్ టేబుల్లో నుంచి వేర్ కండిషన్ ఏంటంటే నేమ్ ఆ కాలంలో నేమ్ అనే కాలంలో లైక్ అంటే నేమ్ అనే కాలంలో గోతో స్టార్ట్ అయి ఉండాలి పర్సన్ టైల్ ఏంటంటే రెస్ట్ ఆఫ్ ద ఎలిమెంట్స్ ఏమున్నా ఓకే అని గో తర్వాత ఇంకా ఏం ఆల్ఫాబెట్స్ కానీ ఏమైనా రానండి కానీ స్టార్టింగ్ మాత్రం ఆ నేమ్ అనేది గోతో రావాలి అందుకని లైక్ పెట్టాం ఓకే దీన్ని ఎగ్జిక్యూట్ చేద్దాం ఎగ్జిక్యూట్ చేసి చూడండి నేమ్ అనేది కాలము గోతోనే స్టార్ట్ అయింది గోతో స్టార్ట్ అయిన ఏదైతే నేమ్స్ ఉన్నాయో రోజు ఆ రోస్ మాత్రమే వస్తాయి మనకి మిగతా రోస్ అన్నీ ఇగ్నోర్ అయిపోతాయి ఇక్కడ చూడండి చాలా ఉన్నాయి ఓకే గో ఇక్కడ చూడండి గాబ్సేక్ అని ఉంది కదా సేక్ అనేది గోతో స్టార్ట్ అయింది కదా జీవోతో స్టార్ట్ అయింది కదా మిగతా బిఎస్ఈకే బివైఈఓఎల్ ఇంక మిగతా ఏదైనా ఉండండి ఎంత లెంత్ అయినా ఉండీ మనకు పని లేదు గోతో స్టార్ట్ అయిందా లేదు అదే కావాలి ఓకే ఇప్పుడు ఇక్కడ చూడండి యాక్టర్స్ ఫస్ట్ నేమ్ అనేది ముందు ఏదైనా స్టార్ట్ అవ్వనండి ఎండింగ్ మాత్రం ఈఆర్తో ఎండ్ అవ్వాలి అందుకే చూడండి ఈఆర్ తర్వాత నేను ఇంకేం పెట్టలేదు ఈఆర్ఏ వదిలేశాను ఇన్ కేస్ పర్సంటైల్ పెడితే మళ్ళీ ఈఆర్ తర్వాత కూడా ఎంత ఏదైనా రావచ్చు కానీ నాకు ఈఆర్తో ఎండ్ అయిపోవాలి దీన్ని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం ఇక్కడ చూడండి ఫస్ట్ నేమ్ గమనించండి అన్ని ఈఆర్తోనే అయి ఉంటాయి ఇక్కడ చూడండి ఈఆర్ 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 ఈఆర్ఈర్ ఓకే సో ఇలాగ ముందంతా పర్సంటైల్ పెట్టాలి ముందు ఇంకేమైనా ఉండనండి ఎంత లెంతైనా ఉండనండి పర్లేదు ఓకే లైక్ యూస్ చేస్తాం సో అలాగే ఫస్ట్ నేమ్ చూడండి ఇక్కడ చూడండి యాక్టర్స్ మధ్యలో ఎఫ్ఏ ఉండాలా ఎక్కడో ఒక దగ్గర మధ్యలో ఎఫ్ఏతో ఖచ్చితంగా పక్కన ఎఫ్వు ఏ పక్క పక్కన ఉండాలి ఆ ఎఫ్ఏకి ముందు ఏమైనా ఉండొచ్చు ఎఫ్ఏ తర్వాత ఇంకేమైనా ఉండొచ్చు అలాంటి నేమ్స్ చూస్తున్నాం ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాం ఇక్కడ చూడండి ఫస్ట్ నేమ్లో చూడండి ఎఫ్ఏ ఎఫ్ఏ అన్నిట్లో ఎఫ్ఏ ఉంటుంది ఎఫ్ఏ స్టార్టింగ్ ఎఫ్ఏ 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 మధ్యలో ఇంకెక్కడైనా ఉండొచ్చు ఓకే అన్నిట్లో ఎఫ్ఏ ఉంటుంది ఇక్కడ ముస్తఫాలో చూడండి ఎఫ్ఏ లాస్ట్లో ఉంది ఓకే సో అలాగా మనం కండిషన్ ఇచ్చుకోవచ్చు అండ్ ఇక్కడ నాట్ లైక్ కూడా పెట్టుకోవచ్చు ఇన్ కేస్ మీకు ఈఆర్తో తప్ప మిగతా నేమ్స్ అన్నీ కావాలి నాట్ లైక్ కూడా పెట్టుకోవచ్చు ఓకే దీన్ని ఎగ్జిక్యూట్ చేద్దాం ఎగ్జిక్యూట్ చేస్తే ఇక్కడ చూడండి ఈ ఫస్ట్ నేమ్లో మీరు ఈఆర్ అనేది అసలు చూడరు ఈఆర్ అనేది మీకు అసలు కనపడనే కనపడదు ఎందుకంటే ఈఆర్తో ఉండేవి మనం ఇగ్నోర్ చేసాం నాట్ లైక్ ఈఆర్ ఈఆర్తో ఉండే తప్ప మిగతా అన్నీ కావాలని అడుగుతా అడుగుతున్నాం ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి అండర్ స్కోర్ ఇచ్చాను ఇక్కడ ఏవీ అండర్ స్కోర్ టీఆర్ అంటే నాకు అండర్ ముందు ఖచ్చితంగా ఏవీ ఉండాలి అండర్ స్కోర్ తర్వాత ఖచ్చితంగా తో ఎండ్ అయి ఉండాలి ఈ మధ్యలో ఇంక ఏదైనా ఉండొచ్చు ఏ అయినా ఉండొచ్చు బి అయినా ఉండొచ్చు సి అయినా ఏ లెటర్ కానీ ఏదైనా ఉండొచ్చు కానీ ఏవీతో ఉండాలి ఎండింగు టీఏఆర్తో ఉండాలి అలాంటి మూవీసే ఏదన్నా చూడమంటున్నాను లైక్ సో నాకు మూడు అవతారే వచ్చాయి ఏదో ఒకటి నైన్టీన్ ఫార్టీ వన్లో ఉందంట టూ థౌసండ్ త్రీ టూ థౌసండ్ ఫోర్ మేబీ రాంగ్ డేటా అయ్యి ఉండొచ్చు నిజం డేటా బట్ ఆ డేటా లో అదే ఉంది ఓకే సో ఇక్కడ ఒక్క స్ట్రింగ్ కోసమే చూస్తున్నాం ఇక్కడ ఓకే ఒక క్యారెక్టర్ కోసమే చూస్తున్నాం ఆ ఒక్క క్యారెక్టర్ ఇంక ఏదైనా అవ్వచ్చు ఇప్పుడు ఇక్కడ గమనించండి లైక్ నేను రెండు కండిషన్స్ ఒకేసారి ఇచ్చాను వేర్ ఫస్ట్ నేమ్ లైక్ ఆర్ పర్సంటేజ్ అంటే ఫస్ట్ నేమ్ అనేది ఆర్తో స్టార్ట్ స్టార్ట్ అవ్వాలి అండ్ ఫస్ట్ నేమ్ అనేది నాట్ లైక్ ఆర్ఏ ఆర్తో స్టార్ట్ అవ్వాలి కానీ ఆర్ఏతో స్టార్ట్ అవ్వకూడదు నాట్ లైక్ ఇచ్చాం అంటే ఆర్ ఓతో స్టార్ట్ అవ్వచ్చు ఆర్తో స్టార్ట్ అవ్వచ్చు ఆర్ ఆర్ హెచ్తో స్టార్ట్ అవ్వచ్చు ఇంకెక్కడైనా చేయొచ్చు కానీ ఆర్ ఏతో మాత్రం స్టార్ట్ అవ్వకూడదు అలాంటిది ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం ఇప్పుడు చూడండి ఆర్ ఓతో ఆరు ఈతో ఆర్ అయితో అన్నింటిలో స్టార్ట్ అయింది కానీ ఆర్ ఏతో స్టార్ట్ అయినవి మాత్రం ఎక్కడ లేవు సో ఇలాగా డిఫరెంట్ డిఫరెంట్ కండిషన్స్ అయితే మీరు చేయొచ్చు అండ్ ఇంకొకటి ఉంది ఇక్కడ చూడండి అండర్ స్కోర్ ఉంది అండర్ స్కోర్ని మీరు ఒక సర్చి టర్మ్గా చేసుకోవాలనుకోండి అప్పుడు ఎలా సెర్చ్ చేసుకుంటారు నేను ఎగ్జాంపుల్ చెప్తాను దీనికి మనకి కొన్ని డేటా ఉంటుంది ఈమెయిల్ డేటా ఉంటుంది సపోజ్ నా నేమ్ ఉంది నా నేమ్ రోహిత్ కదా సపోజ్ నా ఈమెయిల్ వచ్చి రోహిత్ అండర్ స్కోర్ వాంకి ఎట్ జీమెయిల్ డాట్ కామ్ అని ఉంది ఓకే ఇప్పుడు నేనేం చేస్తున్నాను నేను సెర్చ్ చేయాలి ఇప్పుడు దాన్ని వేర్ ఓకే ఈమెయిల్ లైక్ పెట్టేసి రోహిత్ అండర్ స్కోరు వాంకి అని పెట్టి వదిలేశాను ఓకే ఈ అట్ ది రేటు జీమెయిల్ అయితే తీసేయండి సో ఇప్పుడు పెట్టేస్తే నాకు అండర్ స్కోర్లో అది ఏమనుకుంటుంది రోహిత్ ప్లేస్లో ఇంకేదన్నా లె లెటర్ ఉండాలేమో ఎదురు ఏ ఉండొచ్చు బీ ఉండొచ్చు అలా అనుకుంటుంది అది ఓకే అప్పుడేం చూస్తుంది రోహిత్ ఏ వాంకి రోహిత్ సి వాంకి ఇలాంటి వాటి కోసం చూస్తుంది కానీ రోహిత్ అండర్ స్కోర్ వాంకీ కోసం చూడదు సో అప్పుడు ఏం చేయాలంటే మనం బ్లాక్ స్లాష్ పెట్టేయాలి అప్పుడు అది ఎలా పెట్టాలంటే రోహిత్ బ్యాక్ స్లాష్ అండర్ స్కోర్ వాంకీ సో ఇలా పెట్టేస్తే మీకు అప్పుడు అదేం సెర్చ్ టర్మ్గా ఏం తీసుకుంటుంది రోహిత్ అందర్ స్కోర్ వాంకీగానే తీసుకుంటుంది ఓకే సో ఇది నేను అదే ఇక్కడ చెప్పున్నాను నీట్గా ఇఫ్ యూ వాంట్ టు మ్యాచ్ పర్సంటైల్ ఆర్ అండర్ స్కోర్ వీ షుడ్ యూస్ ది బ్యాక్ స్లాష్ యాజ్ ది ఎస్కాప్ క్యారెక్టర్ ఇలా యూస్ చేయాలి ఓకే సో అదొకసారి చెక్ చేసుకోండి అలాంటి ఎస్కాప్ క్యారెక్టర్స్ అలాంటి స్పెషల్ సింబల్స్ వచ్చినప్పుడు ఓకే సో దట్ విడి మజ్జిట్ గైస్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో హోప్ యూ లైక్ దిస్ వీడియో అండ్ ఐఎల్సీ ఇన్ ఉంది నెక్స్ట్ వన్